राज न्यूज जर्नलिस्टुल मीद जरिगिन दाडिनी टीयूडब्ल्यूजे आईजेयू वरंगल प्रेस क्लब संयुक्तंगा तीव्रंगा खंडिंचाई काकतीया यूनिवर्सिटी पट्टभद्रुल एमएलसी एन्निकल प्रचारंलो न्यूज कवरेज चेस्तुंडगा राज न्यूज कैमरामैन बिक्षपति प्रतिनिधि रामुपै टीआरएसवीकु चेंदिन बैरपाक प्रशांत दाडि चेयडानि తీవ్రంగా ఖండించారు ప్రశాంత్ పై టిఆర్ఎస్ పార్టీ చర్యలు తీసుకోవాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేస్తూ ప్రెస్ క్లబ్ ముందు నిరసన వ్యక్తం చేశారు దాడికి నిరసనగా జర్నలిస్టులు 3 రోజుల పాటు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని జర్నలిస్ట్ సంఘం నిర్ణయించింది ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు బిఆర్ లెనిన్ రాష్ట్ర నాయకులు సుధాకర్ ఐజేయూ రాష్ట్ర కార్యదర్శి గాడిపెళ్లి మధు ప్రెస్ క్లబ్ కార్యదర్శి పెరుమాండ్ల వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షులు సుధీర్ టీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి నాయకపు సుభాష్ తదితరులు పాల్గొన్నారు యూనివర్సిటీలో ఎంఎల్సి పల్లరాజశ్వరరెడ్డి ప్రచార వార్తలను కవర్ చేయడానికి వెళ్ళిన ఈ రాజ్నస్ కెమెరామెన్ రిపోర్టర్లపై టిఆర్ఎస్ నాయకుల దాడిని మర్దనపేట జర్నలిస్టుల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట్రంలో జర్నలిస్టులపై ఇలాంటి దాడులు మరోసారి జరగకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకొని వెంటనే ఈ యొక్క జర్నలిస్టులపై దాడి చేసిన దుండగులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము మర్దనపేట జర్నలిస్టుల తరపున డిమాండ్ చేస్తున్నాం ప్రజలకు సమాచారాన్ని చేరవేసే విధంగా పనిచేస్తున్న జర్నలిస్టులపై అమానుషంగా దాడికి పాల్పడడం సరైంది కాదని వర్ధనపేట జర్నలిస్టుల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు కాకతీయ యూనివర్సిటీలో జరిగిన దుర్ఘటనపై మా రాజకీయ పార్టీలపై ఎలాంటి పరిణామాలు తీసుకు తీవ్రంగా కల్పించినప్పటికీ మాకు సంబంధం లేని విషయాలు మేము విధి నిర్వహణలో భాగంగా కవరేజ్ చేయడంలో మా మీద దుర్మార్గపు దుచర్య చేయడం అయితే సరైంది కాదు ఇలాంటి దుండగులను మరోసారి విలేకరులపై ఇలాంటి ప్రేరేపిత కార్యచరణ కొనసాగించకుండా వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం నేడు కాకతీయ యూనివర్సిటీలో జర్నలిస్టులపై దాడి చేసినటువంటి రాజకీయ పార్టీ నాయకులను చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వర్ధనపేట జర్నలిస్ట్ పక్షాన కోరుతున్నాం జర్నలిస్టులపై ఎలాంటి రాజకీయ ప్రోత్సాహాలు ఉపయోగించి జర్నలిస్టులను మాత్రం జర్నలిస్టుల కోణంలో మాత్రమే చూడాలని మేము కోరుతున్నాం ఎందుకంటే మీ పార్టీకే చేయాలి మా పార్టీకే చేయాలి అని చెప్పేసి వృత్తి ధర్మంలో వాళ్ళు చేస్తున్నటువంటి పనులపై వాళ్ళు చూసినటువంటి కార్యకర్తలు అమానుషంగా దాడి చేయడంపై నేడు వర్ధనపేట అంబేద్కర్ సెంటర్ వద్ద జర్నలిస్టులంతా ఏకమై వారి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం దాడి చేసినటువంటి దుండగుల్ని కఠినమైన చర్యలు తీసుకోవాలని వర్ధనపేట